అందరికి నమస్కారం నేను వికిరణ్ వర్మ అన్ని జీవాల్లో ఏది తెలివైన జీవి అని అడిగితే ముందు మానవుగా చూపిస్తాం కానీ రెండోది ఏంటి అంటే ఎక్కువగా చింపాంజీలు లేకపోతే డాల్ఫిన్స్ అంటాం చింపాంజీలు మనుషుల నుంచి వచ్చే కనుక వాటిని మనం ఎక్కువగా కన్సిడర్ చేయం కానీ దాని తర్వాత నీటిలో నివసించే డాల్ఫిన్ అని మనం ఎప్పుడుగా అంటుంటాం అసలు వాటికి అన్ని తెలుగుతేటలు ఎందుకు వచ్చాయి అవి అసలు స్మార్ట్ అయినా అని ఎక్కువగా చాలామంది ఉంటారు కాకపోతే వీటిని ఇంత స్మార్ట్గా అవడానికి చాలానే యోగాలు పట్టింది డాల్ఫిన్స్ అనేవి మానవుల తర్వాత తెలివైన స్పీసీస్లో రెండో స్థానంలోనే ఉంటాయి డాల్ఫిన్స్ డాల్ఫిన్స్ సియట్రసోస్ మరియు యూనిజెట్స్ కి ఒక లింక్ ఉంటుంది ఇవి మన యానిమల్ కింగ్డమ్ నుంచే వచ్చాయి ఇవి మన జీవిత సమయంలో ముందుగానే ఇవి మన నేల పైన తిరుగుతుంటుండేవి కానీ ఫుడ్ దొరకకపోవడం అంతేకాకుండా వేరే జీవులు ఆహారం కోసం వెతుక్కోవడంతో ఇవి నేల మీద నుంచి సముద్రంలోకి యాభై ఐదు మిలియన్ల సంవత్సరాల ముందే వెళ్ళిపోయాయి అలాగా ఫుడ్ షార్టేజ్ కోసం అవి ప్రిడేటర్స్ కింద మారి ఈ షాప్ తోటి మరియు వాటి యొక్క ఫిషీస్ తెలి బాడీ తోటి నీటిలోని వేట్లాడుకుంటూ ఉండేవి దాని తర్వాత ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాల తర్వాత టెంపరేచర్ అనేది కాస్త తక్కువగా పడిపోవడంతో ఆ సమయంలో వచ్చిన లో ఒడోంటసిస్ అని ఒక జీవి వీటినే మనం ఇప్పుడు డాల్ఫిన్స్ అంటున్నాం వీటి యొక్క షాప్ తీత్ మరియు వాటి యొక్క కాంప్లెక్స్ మెకానిజమే అది ఇప్పుడు దాకా వాళ్ళ జీవితాలని ఇప్పుడు వరకు నివసించేటట్టు చేసింది వాళ్ళ యొక్క సోషల్ రిలేషన్షిప్ అంతేకాకుండా అవి కమ్యూనికేషన్ చేసే విధానం ఇప్పుడు మన మోడన్ డాల్ఫిన్స్లో కనిపిస్తుంటుంది అయితే అప్పటి నుంచి ఇలాగా ఇవాల్వ్ అవి ఇప్పటివరకు సర్వైవ్ అవ్వడానికి వాటి యొక్క కారణం వాటి శరీరంలో ఉన్న వాళ్ళ మెదడు సైజ్ అంతేకాకుండా అవి చేసే హంటింగ్ టెక్నిక్స్ మామూలు చేపల్లాగా కాకుండా వీటి యొక్క హంటింగ్ టెక్నిక్స్ అనేవి చాలా కొత్తగా అంతేకాకుండా ప్రతిసారి మారుతుంటుంటాయి ఈ హంటింగ్ చేయడానికి అవి యూస్ చేసే కమ్యూనికేషన్ అంతేకాకుండా ఇవి గ్రూప్స్ దా ఉండడంతో వీటికి హంటింగ్ అనేవి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా వీటి స్కిల్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఒక్కసారి మారుతుంటూనే ఉంటుంది ఇలాగా ఇన్హెరిటెడ్ స్కిల్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతుండడం అంతేకాకుండా వీటి లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మనుషుల్లాగే ఉండడం వీటికి చాలా ఉపయోగకరంగా మారాయి వీటి యొక్క స్కిల్స్ అనేవి సౌండ్స్ని అర్థం చేసుకోవడం అంతేకాకుండా మన మనుషులు చేసే హ్యూమన్ జస్టర్స్ని అంతేకాకుండా వాటి సౌండ్స్ని ప్రాసెస్ చేసుకోవడం ఒక్కొక్క రకమైన ఐటమ్స్ని లేకపోతే షేప్స్ని అర్థం చేసుకోవడంతో ఇవి హ్యూమన్స్ని అర్థం చేసుకోగలుగుతున్నాయి అంతేకాకుండా హ్యూమన్స్లో ముఖ్యమైన ఒక పద్ధతి ఈ మిర్రర్ ట్రస్ట్ని మన జీవాల్లో ఎక్కువగా మన ఏజీవి కరెక్ట్గా పాస్ అవుతుంది కానీ పాస్ అయిన వాటిలో గొర్రెరాలు మరియు కోతులు దాని తర్వాత పాస్ అయినవి డాల్ఫిన్సే వాటి షేప్స్ని అంతే కాకుండా వాటికి అవి ఆ షేప్ అది అని ఆ మిర్రర్లో ఉన్నది తను అని తను తెలుసుకోగలదు ఇంతే కాకుండా మన మానవులకు ఉండే ఎంపతి అంతేకాకుండా ఎఫెక్షన్ అటాచ్మెంట్ అనేవి వీటికి మనుషుల్లాగే ఉన్నాయి మనం మనుషులు చనిపోయేటప్పుడు మనం ఎప్పుడైతే వాటి దగ్గరికి వెళ్ళి ఎంపతి చూపిస్తామో అలాగే డాల్ఫిన్స్ కూడా వాటిలో ఏవైనా చనిపోతే వాళ్ళ శరీరాల దగ్గరికి వెళ్ళి ఎంపతి అనేవి చూపిస్తాయి ఇలాగా కమ్యూనికేషన్ కాకుండా మన హ్యూమన్స్ కుండే ఆల్మోస్ట్ అన్ని ఈ డాల్ఫిన్స్ కు ఉన్నాయి మనం ఎప్పుడైనా చూసుంటే మన డాల్ఫిన్స్ అనేవి హ్యూమన్స్ కి నావిగేషన్ ని చూపించడం అంతేకాకుండా హ్యూమన్స్ ఏవైనా రిస్క్ లో ఉన్నా లేకపోతే హ్యూమన్స్ మీద ఏమైనా షాక్స్ అటాక్ చేయడానికి వచ్చిన మనుషుల్ని కలపడడానికే ఈ డాల్ఫిన్స్ అనేవి చాలా కృషి చేస్తుంటాయి అప్పుడప్పుడు నీటి లోపల తప్పిపోయి వెళ్ళిపోయినా లేకపోతే డ్రౌన్ అయిపోయిన మనుషుల్ని ఏవైనా డాల్ఫిన్స్ గమనిస్తే వెంటనే వాళ్ళని నీటి పైకి తీసుకొచ్చి బతికించేటట్టు ప్రయత్నిస్తుంటాయి అందుకే డాల్ఫిన్స్ మన హ్యూమన్స్ లాగే మనకి సహాయం చేస్తా ఉంటాయి అందుకే మనం ఎప్పుడైనా నీటిలో డాల్ఫిన్స్ ని చూసినా లేకపోతే మనం డాల్ఫిన్స్ ని ఏ యొక్క ఎక్వాటిక్ ఏరియాలో స్కిల్స్ కోసం మనం చూసినా మ్యూజియంస్ లో కానీ లేకపోతే ఆడిటోరియమ్స్ లో కానీ ఇవి ట్రిక్స్ అనేవి చేయగలదు మీరు ఇంటర్నెట్లో చాలా వీడియోలు ఉంటారు అప్పుడప్పుడు బోటు మీద వెళ్తున్న వాళ్ళు ఏదైనా సామాన్లు ఫుడ్ కాకుండా పడేసుకున్న మొబైల్స్ కానీ గ్యాజెట్స్ కానీ పడేసుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా డాల్ఫిన్ కానీ చూసినట్టంటే తప్పకుండా ఆ డివైస్ని మీకు తిరిగి ఇవ్వడానికి వెళ్తుంటుంటుంది ఇంత తెలివైన బీయింగ్స్ డాల్ఫిన్స్ అందుకే మనుషుల తర్వాత ఇంత కమ్యూనికేషన్లో అంతేకాకుండా టాప్ లెవెల్ హెల్పింగ్లో ఉండేవి డాల్ఫిన్సే అయితే డాల్ఫిన్స్ని ఎందుకే స్మార్ట్ అని అంటారేమో ఇవి మనకి ఇప్పటి వరకు తెలిసినవి ఇంకా దాగున్న ఉన్న స్కిల్స్ ఇంకెన్నో ఈ డాల్ఫిన్స్లో దాగి ఉండచ్చు అయితే మీరు ఎప్పుడైనా డాల్ఫిన్స్ని చూసారా ఈ డాల్ఫిన్స్ ట్రిక్స్ చేయడం మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే మా యొక్క కమెంట్ సెక్షన్లో మీ అనుభూతులు మీ యొక్క అనుభవాలని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అకాన్ని ప్రెస్ చేయడం మరొకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం